డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి మార్చి ఇరవై ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి రాష్ట్రంలో మొత్తం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు శివ చెప్పండి ఎలాంటి మార్పులు చేసింది దానికి గల కారణాలేంటి మొత్తమే చూసుకుంటే డిఎస్సికి సంబంధించి కూడా గత నెల ఏడో తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది గత నెల పద్నాలుగో తేదీ నుంచి సంబంధించి కూడా ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి కూడా టెట్కి సంబంధించి రెండింటికి సంబంధించి కూడా ఒక్కరోజు వ్యవధితోటే నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ సర్కార్ దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఏపీ హైకోర్టు కూడా దీనిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఒక పరీక్షకి మరొక పరీక్షకి మినిమం పది రోజులైనా గ్యాప్ ఉండాలి ఆ విధంగా గ్యాప్ ఉండడం కేవలం ఒకరోజు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు ఏ విధంగా మీరు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిపై సమూలమైన మార్పులు చేయాలని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పుని గత వారం రోజుల క్రితం వెలువరించింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరొకసారి మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టింది డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఈ నెల ముప్పయో తేదీ నుంచి వచ్చే నెల ముప్పయో తేదీ వరకు నెల రోజుల పాటు పద్నాలుగు సెషన్స్గా విభజించి కూడా రెండు సెషన్స్ పూట నిర్వహిస్తామని చెప్పి విద్యాశాఖ ప్రకటించింది మార్చి ఇరవై ఐదు నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ వెబ్సైట్ ని కూడా సమీపించవచ్చు చెప్పి కూడా కొద్దిసేపు క్రితమే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సో ఓవరాల్ గా చూసుకుంటే విద్యాశాఖకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపించింది మరి మరికొన్ని గంటల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా నిర్వహించబోతున్నారు ఎన్నికల సమీపిస్తున్న వేళ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల అభ్యర్థులే తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అవకాశం కనిపిస్తూ ఉంది పరీక్షలు కూడా ఎన్నికల నోటిఫికేషన్లోనే విడుదల పరీక్షలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఉద్యోగుల ప్రక్రియను ఏ విధంగా కొనసాగిస్తారు ఏం చేయబోతారు అనేది అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది మరి దీనికి సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోబోట్లనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది మొత్తం మీద చూసుకుంటే డిఎస్సికి సంబంధించి హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్పులు చేర్పులకి ఏపీ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది ఏమన్నారు